చిత్తూరు జిల్లా కందుకూరులో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ రసాభాసగా మారింది. జబర్దస్త్ ఫేమ్ హైపర్ అది ప్రసంగిస్తున్న సమయంలో పలువురు వైసీపీ నేతలు సభలోనికి దూసుకొచ్చారు. జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ కార్యాలయాలపై జనసేన కార్యకర్తలు తిరగబడ్డారు. సభ నుండి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో హైపర్ అది సంచలన వ్యాఖ్యలు చేశాడు. జనసేన గుర్తు గాజు గ్లాస్ అని, అది కింద పడితే పగిలిపోతుంది గాని ఎదురు తిరిగితే దిమ్మ తిరిగిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా జనసేనాని పవన్ మాత్రం ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఆయనను ఎవరు ఓడించలేరన్నారు. యుద్ధంలో దెబ్బతింటే భయపడటానికి రాజుల సైన్యం కాదని జన సైన్యం అని అన్నారు. కార్యకర్తల కోసం ప్రాణాలిచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ ను గెలిపించాలని కోరారు. దీంతో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయి హైపర్ అదిపై దాడికి దిగారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.